ఊహ తెలిసిన తర్వాత నేను మా అమ్మని చూడడం ఈ ఫోటోలోనే. కొన్నేళ్ళు గడిచాయి. నేను ఇంటర్లో 1050 మార్కులు సంపాదించి బీసీఏలో జాయిన్ అయ్యాను. కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు మొదటిసారిగా తనని కలిశాను. లంచ్కి ఏం పెట్టావు అమ్మా? పెరుగన్నోరా? పెరుగన్నమ్మా. చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ రైస్, చిల్లీ చికెన్ ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చుగా. ఒరేయ్, అవన్నీ చేస్తూ కూర్చుంటే నేను చచ్చు ఊరుకుంటాను. చావు చావు, సంతోషంగా తీసుకెళ్లి తగలాడతాను. అంటావురా అంటావు, నేను గనక లేకపోతే మీ నాన్న నిన్ను ఎప్పుడో చంపేసి ఉండేవాడు. బామా వెళ్ళొస్తాను. బాబు బాబు, కొంచెం ఇలా వస్తావా? ఏం కావాలండి? యాక్చువల్లీ ఇంటికి నేను కొత్తగా అద్దెకొచ్చాను. షాపింగ్కి వెళ్ళి థింగ్స్ అని పర్చేస్ చేశాను. పెట్టి లోపల పెట్టాలి. ఆటో అతన్ని అడిగాను, అతను కుదరదన్నాడు. నువ్వు కాస్త హెల్ప్ చేస్తావా? ఓకే, ఆల్ రైట్. దీన్ని పట్టుకోండి. ఇవ్వు. జాగ్రత్త, వెయిట్గా ఉండి. బాగా వెయిట్ ఉంది. త్వరగా తెరవండి. ఇక్కడ పెట్టి. చాలా థ్యాంక్స్ హరీష్. నా పేరు మీకెలా తెలుసు? హరీష్, బీసీఏ సెకండ్ ఇయర్, బుక్ లో రాసింది కదా. ఓకే అండి, బాయ్. వన్ సెకండ్. సారీ, నేనేం కూలివండి కాదు. మరైతే మనం ఫ్రెండ్స్గా ఉందామా? యా, స్ట్రాంగ్ హ్యాండ్. మీ అందరికీ నమస్కారం. నా పేరు నిర్మల, నిర్మలా నిత్యానందం. నా హస్బెండ్ దుబాయ్లో ఇంజనీర్గా ఉన్నారు. దేవుడు దయవల్ల డబ్బుకు నాకే లోటు లేదు. నాకు బంధువులని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అందువల్ల మిమ్మల్నే నా బంధువులుగా అనుకుంటున్నాను. నన్ను మీలో ఒకరిగా భావించి నా దగ్గర ఎటువంటి సహాయం కావాలని అడగచ్చు. పిల్లలు వచ్చి నోట్బుక్స్ తీసుకోండి. రామా రామా, తీసుకో. నోరా బాబు, ఇదిగో. సార్, మీరు వచ్చి మీ పిల్లలకి తీసుకోండి. ఇదిగోండి. నమస్కారం. సంతోషం. మీరేంటమ్మా? చల్లగా. థ్యాంక్స్ అమ్మా. మీరండి, తీసుకోండి. మీరేంటమ్మా? ఇదిగోండి. ఈ ఏరియాలో ఎటువంటి సమస్య వచ్చినా నాతో చెప్పండి. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే నేను వెళ్ళి మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తాను. అమ్మా, మా అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు. వాడు స్కూల్ ఫీజు కట్టడానికి నాకు చాలా కష్టంగా ఉంది. మీరే ఎవరితోనైనా చెప్పి కాస్త ఏర్పాటు చేయండి అమ్మా. ఎవరితోనైనా ఎందుకు చెప్పడం? ఆ అవసరమే లేదు. మీ అబ్బాయి చదువుకి నేను హెల్ప్ చేస్తాను. రేపు ఒకసారి మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రండి. నేను ఎప్పుడూ కొలిచి ఆ భగవంతుడే మిమ్మల్ని ఈ వీధిలోకి తీసుకొచ్చాడమ్మా. మీరు చల్లగా ఉండాలమ్మా. నేను కూడా ఊహించలేదు, మీది చాలా పెద్ద మనసు. మనిషి పుట్టిన తర్వాత ఇతరుల అవసరాలని గమనించి మనం హెల్ప్ చేయాలి. నా వల్ల అయిన సహాయం నేను తప్పకుండా చేస్తాను. అదేవిధంగా నాకేవైనా అవసరమైతే నేను సిగ్గుపడకుండా అడుగుతాను.
ఇప్పుడు నేను నిన్ను ఒక సహాయం అడగబోతున్నాను. ఏంటి? ఈరోజు సాయంత్రం నన్ను మార్కెట్కి తీసుకువెళ్తావా? వర్షం వస్తుందని నేను ఊహించనే లేదు. నేను కూడా అనుకోలేదండి. హరీష్, చాలా థ్యాంక్స్ మార్కెట్కి వచ్చినందుకు. మరేం పర్వాలేదు. వెరీ వెరీ సారీ. సారీ ఎందుకండి? నిన్ను వర్షంలో తడిచేలా చేసినందుకు. మరేం పర్వాలేదు, వస్తానండి. ఏయ్, ఇలాగే వెళ్తావా? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. వద్దండి, వద్దు, నేను తుడుచుకుంటాను. నేను తుడుస్తాను. అయ్యో, వద్దండి, ఇవ్వండి, నేను తుడుచుకుంటాను. సందేళలు ఆశే చిలకై వచ్చి వాలి, వాలగని తాకగని సిగ్గు బిడియం ఆకురాలి. చిర 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 మెర 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 ఎరుకున్న పడి హోయ్, పెర 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 మని పరువపు సడి హోయ్. చిర 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 మెర 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 ఎరుకున్న పడి హోయ్, పెర 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 మని పరువపు సడి, పరువపు సడి. అందాలలు సందేళలు ఆశే చిలకై వచ్చి వాలి. ఈ చలి తట్టుకోవడానికి టీ కాఫీ? వద్దు, ఏమీ వద్దండి. నువ్వు ఏమీ తీసుకోకుంటే నేను పంపించాను. నా దగ్గర ఏదైనా సరే నువ్వు సిగ్గుపడకుండా అడగచ్చు. వద్దు, ఇప్పుడు నాకేమీ వద్దండి. నేను వస్తాను. వస్తానంటూ వెళ్ళిపోతావేంటి? వానొస్తే ఎక్కడైనా తల దాచుకోవాలి. దున్నపోతులా ఇలా తడిచొస్తే జ్వరంతో మంచం పట్టాలి తప్పదు. హరీష్. నమస్కారం అండి. హరీష్ లేడా? ఉన్నాడు, జ్వరంతో పడుకుని ఉన్నాడు. జ్వరమా? అయ్యో, నేను అతన్ని చూడొచ్చా? చూడొచ్చమ్మా, రా. హరీష్, అయ్యో, ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది. ఏమిటి, నువ్వు లేవద్దు, నువ్వు పడుకునే ఉండు. అమ్మా, మీ మనవడిది చాలా గొప్ప మనసు, అందరికీ హెల్ప్ చేస్తాడు. నాకు కూడా ఎంతో హెల్ప్ చేశాడు. నేనిప్పుడు మీ ఎదురింట్లోనే ఉంటున్నాను. తెలుసు. హరీష్, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా? వెళ్ళాను. మందులు వేసుకున్నావా? లేదు, నోరంతా చేదుగా ఉంది. అయ్యో, జ్వరం వస్తే అలాగే ఉంటుంది. అమ్మా, మందులు ఎక్కడ? అక్కడ రెండు మాత్రలు ఉన్నాయి, తీసి ఇవ్వమ్మా. అవే ఇవేనా? వేసుకోమనమ్మా. అలాగేనమ్మా, ఇస్తాను. నీళ్ళివ్వండి. కమ్, లేచి టాబ్లెట్స్ వేసుకో హరీష్. ఇదిగో మంచినీళ్ళు తాగు. నా వల్ల మీకు చాలా. అయ్యో, నా వల్లే నీకు జ్వరం వచ్చింది. ఇందులో శ్రమే ఉంది. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా అడుగు, నేను చేస్తాను. నన్ను కాంటాక్ట్ చేయి, నా సెల్ నంబర్ ఉంది కదా. వస్తాను, వస్తానమ్మా. ఆవిడ చాలా మంచిది బామ్మా. అవునవును, ఆవిడ చాలా చాలా మంచిది. ఆరోగ్యం జాగ్రత్త బాబు. హరీష్, జ్యూస్ ఐస్ వేయకుండా తీసుకొచ్చాను. ఇప్పుడు నాకు వద్దండి. పర్వాలేదు, తాగు, కాస్త బలం వస్తుంది. ఎంత వద్దండి? తాగలిగినంత తాగు, మిగతాదే నేను తాగుతాను. మీరు ఏ, ఏమిటి తప్పు? నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఒకే టీ షేర్ చేసుకోలేదా? అలాంటిదే ఇదిను. తాగు.
ఇంటికి వచ్చినప్పుడు మీ బామ్మని తప్ప ఇంకెవరినీ చూడలేదే. ఎవరన్నా ఉంటేనే చూడడానికి. మరైతే మీ అమ్మగారు? నేను భూమి మీద పడగానే చనిపోయింది. మా అమ్మ చావుకి దేనే కారణం అనుకుని మా నాన్న నా చిన్నతనంలోనే నన్ను మా బామ్మ దగ్గర వదిలేశాడు. ఈరోజు వరకు ఆయన వచ్చి నన్ను చూడలేదు. నా జీవితంలో అమ్మ ప్రేమ, నాన్న పెంపకం అంటూ ఇవేవీ లేకుండా ఒంటరిగా బతికేశాను. బామ్మ ఏదో ఉడికేసి పెడితే తినేస్తూ ఈ సంతోషం లేకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. నేను చిన్నతనంలోనే అమ్మ నాన్నల్ని పోగొట్టుకొని అనాథాశ్రమంలోనే పెరిగాను. అక్కడికొచ్చిన ఒకరు నా అంతాన్ని, శరీర సౌష్ఠవాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారు. నేను ఒప్పుకున్నాను. ఇదిగో ఈరోజు నాకు అన్ని వసతులు ఉన్నాయి. డబ్బుకి ఏ లోటు లేదు, కానీ దాంపత్య జీవితమే. సరే అది వదిలి, అది మర్చిపోయి సంతోషంగా ఉండడానికి నాలాంటి అనాథులకి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాను. దానివల్ల నాకు మనశ్శాంతి దక్కుతోంది. హరీష్, ఇకపై నువ్వు దేనికి బాధపడకూడదు. నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు. కలబెట్టిన బురదగుంట లాంటిది, దాన్ని మళ్ళీ ఎంతగా కలబెట్టినా తేడా ఏం తెలీదు. మనమే తెలివిగా నడుచుకోవాలి. నాకు మా అమ్మ నాన్న నేర్పిన పాఠం అదే. నీకు అదృష్టం లేదు కదరా, అందుకే ఒక ఫ్రెండ్గా నా మనసు కనిపించింది నీతో చెప్తున్నాను. బావా, నీకు నువ్వేరా అన్నీను. నువ్వెలాగైనా మంచి రేంజ్కి రావాలి. చిన్నప్పటి నుంచి నువ్వు ఎంతో కష్టపడిన వాడివరా, నీకంటూ ఎవరూ లేరు. నీకు నేనున్నాను హరీష్, ఏదైనా సరే నువ్వు నాతో చెప్పు. ఎందుకు మౌనంగా ఒక రకమైన మూడౌట్లో ఉన్నావు? ఏమీ లేదు. లేదు, నువ్వు ఏదో దాస్తున్నావు. మైండ్ ఫ్రీగా ఉండాలనే కదా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పు. నేను మీతో కలిసి తిరగడం తప్పుగా అనుకుంటున్నారు. ఎవరు? ఎవరంటే చెప్పు. అది నా ఫ్రెండ్ రమేష్. ఏమన్నాడంటి? నేనిలా దాన్ని ఇంకేం అడుగుంటాడులే. ఆంటీని లైన్లో పెడుతున్నావా అని అడుగుంటాడు, అంతే కదా హరీష్. ఈ ప్రపంచం గురించి నీకింకా సరిగ్గా తెలీదు. వాళ్ళకి దక్కని ఫ్రెండ్షిప్ మరొకరికి దక్కితే
అసూయ పడతారో. అవన్నీ మనం సీరియస్గా తీసుకోకూడదు. నాకన్ను ఎవరున్నారు హరీష్? భర్త దగ్గర లేకపోతే ఆ భార్య గురించి ఎవరైనా సరే ఎన్నో రకాలుగా మాట్లాడతారు. అవన్నీ విని నాతో మాట్లాడటం మానేయకు. అదేంటో తెలీదు, నువ్వంటే నాకు అభిమానం. ఎలా ఈ కొత్త ఊర్లో ఒంటరిగా ఉండాలని బాధపడ్డాను. నిన్ను చూసిన తర్వాత ఆ బాధని నేను మర్చిపోయాను. నన్ను వదిలి వెళ్ళిపోకు హరీష్. శుభా, జంట భయంకరంగా ఉందిరా. బైక్ సర్వీస్ కి ఇచ్చినందువల్ల ఈ రోజు మనం బస్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా. రే, ఏదో ఒక రోజు కదా బస్సులో వెళ్ళేది, మాట్లాడకుండా ఉండు. అమ్మా, ఎక్స్క్యూజ్ మీ, ప్రసూతి హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, అలా వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హలో, నేను మిమ్మల్ని అడగలేదు, ఈయన అడిగాను. 27B వస్తుంది, అందులో ఎక్కి వెళ్ళండి. థ్యాంక్స్. రే, ఇవన్న కన్ను కొడుతుందిరా. రే, అవును చూస్తుంటే అమాయకురాల్లా ఉందిరా. రే, నేను చెప్పేది నిజంరా. రే, మళ్ళీ కనుకుంటుందిరా తను. రే, నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీద ఒట్టురా. అంతా కలికాలం రా. హలో 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 హలో, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఎటు వెళ్ళాలో తెలియని నాకు ఈయన మార్గం చూపించారు. ఆ మంచి మనసును తలుచుకుంటుంటే ఏడుపు వస్తుంది. రే, ఓవర్గా నటిస్తుందిరా. మీ పేరేమిటో నేను తెలుసుకోవచ్చా అండి? వీడి పేరు హరీష్, నా పేరు రమేష్. అవును, ఎందుకు అడుగుతున్నారు? హరీష్, రమేష్. ఇందులో హరీష్ అనే పేరు చాలా మోడర్న్ గా ఉంది. నా బిడ్డకి ఈయన పేరే పెట్టుకుంటాను. నా పేరు ఎందుకు నీ బిడ్డకి పెట్టడు? మీరు లేకపోతే నాకు ఈ బిడ్డే పుట్టేది కాదుగా. అవును, మీరేగా ప్రసూతి హాస్పిటల్కి 27B వెళ్తుందన్నారు. మీరు లేకపోతే హాస్పిటల్కి ఎలా వెళ్ళాలో నాకు తెలిసేది కాదు. అందుకే మీరు లేకపోతే నాకు ఈ బిడ్డే పుట్టేది కాదు కదా అని అన్నాను. నాకు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, అందుకే ఈసారి ఆటోలో వెళ్తాను. ఆటో వస్తానండి. అమ్మయ్యా, బతికమరా దేవుడా. ఈ బస్టాండ్ మనకి అంతగా అచ్చరాలేదు కానీ ముందు వెళ్దాం పద. ఏం వాడదరా బాబు. ఆంటీ, ఆంటీ సామాన్లన్నీ పైన పెడుతున్నాను. సరైన సమయానికి నువ్వు వచ్చావు, కొంచెం హెల్ప్ చేస్తావా? థ్యాంక్స్. చాలా వెయిట్గా ఉంది కదా.
అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. రాంగ్ నంబర్. సారీ హరీష్, కాలు జారింది అందువల్లే. లేదు పర్వాలేదు, బాగా ఒక్కపోస్తుంది. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? గంట గంటన్నర పడుతుంది. వీడు మారాడు. ఎరా రే, సిగరెట్ తాగుతూ నీకు ఎన్నిసార్లు చెప్పాను? రే కొద్ది కొద్దిగా తగ్గించుకుంటున్నారా? రోజుకు రెండే రెండు కాలుస్తున్నాను. ఎలాగో ఏడు. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, కొంచెం లైటర్ ఇస్తారా? హలో, ఏంటా లుక్? ఏమిట్రా ఇది? అదే కదా. హే, ఆ రోజు నువ్వే కదా కడుపుతో వచ్చి ప్రసూతి ఆసుపత్రికి దారి అడిగింది. అవును, దానికేంటి ఇప్పుడు? హే, మరి ఇదేమైంది ఇప్పుడు? బుద్ధుందా నీకు? బిడ్డని కడుపులో పెట్టుకొని జీవితాంతం తిరుగుతుండగలవా? పోయిన వారమే రిలీజ్ అయింది, పేరు కూడా హరీష్ అనే పెట్టాను. హే, నువ్వు నా పేరు ఎలా పెడతావు? ఈ పేరు లోకల్లో నీకొక్కడికే ఉందా? ఆ పేరుని ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు చెప్తే కరెక్ట్ గా ఉందండి, మేడం చెప్తే కరెక్ట్ గా ఉంటుందిరా. హే, అసలు అమ్మాయివేనా? ఆ రోజు చూసావుగా నేను కడుపుతో ఉండడం. మరెందుకని నీకు ఇంత డౌట్ వచ్చింది నేను అమ్మాయిని కాదని? చీ, నువ్వు అసలు ఆడదనమే కాదు, ముందుకు నుంచి వెళ్ళు. ఏయ్, ఇది పబ్లిక్ ప్లేస్, నేను ఇక్కడ నుంచుంటాను, డాన్స్ చేస్తాను, నీకేంటి? సరే సరే, నువ్వు ఏమైనా చేసుకో, మేమే ఇక్కడి నుంచి వెళ్తాం. రారా, వెళ్దాం. ఏయ్ లైట్. చీ, ఆడదా ఇది? పోవయ్యా. నన్ను చాలా ఇరిటేట్ చేసింది దాన్ని. ఏం చేస్తావేంటి? అదే తెలియడం లేదు. అది నేను చెప్తాను. నెక్స్ట్ టైం తన్ని కలిసినప్పుడు లాగి ఒక లంప కై కొట్టు, అప్పుడే నువ్వు ఉన్న వైపు తను తలపెట్టి కూడా పడుకోదు. కరెక్ట్, దాన్ని ఇలాగే చేయాలి. ఆ సరే, అది వదిలే, నేను నీకోసం ఒక గిఫ్ట్ కొనుంచాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హరీష్. చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు నా బర్త్డే అని నేనే మర్చిపోయాను. నేను మర్చిపోతానా? ఇదిగో వేసుకో. ఇక్కడ వద్దండి, ఇంటికెళ్ళి వేసుకుంటాను. ఎందుకు? అదంతా కుదరదు, ఇక్కడే వేసుకో. అరే పర్వాలేదు, నే వేసుకుంటాను. నైస్ బాడీ యు హావ్. ఈ టీషర్ట్ లో నిన్ను చూస్తుంటే చాలా స్మార్ట్ గా అందంగా ఉన్నావు, సో స్వీట్. అందువల్ల బర్త్డే గిఫ్ట్ గా నేను నీకు ఇంకోటి కూడా ఇవ్వబోతున్నాను. ఏంటది? నిర్మలచ్చిన గిఫ్ట్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నా మనసు కుదురుగా ఉండడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్ని నేను ఎంతవరకు ఎదుర్కోలేదు. ఏం చేయను? ఏమిటి హరీష్, ఏ టైంలో
ఏవైంది హరీష్? ఎందుకలా చేశారు? ఏం చేశాను? అదే ముద్దు పెట్టారుగా. అవును, నాకు నువ్వు బాగా నచ్చావు, అందుకే నేను ముద్దు పెట్టుకున్నాను. అందులో తప్పేముంది? అది నాకు ఏదోలా ఉంది. నేను ముద్దు ఇవ్వడం నీకు నచ్చకపోతే నేను ఒకటి రెండు మూడు లెక్క పెట్టేలోగా నువ్వు వెళ్ళిపో. ఆ తర్వాత ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు. ఒకటి, రెండు. కావాలంటే ఇంకోసారి ముద్దు పెట్టు. జింతాక్